వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. ఏటా కొత్త బడ్జెట్ రాబోతుందనగానే అన్ని వర్గాల్లో ఎన్నెన్నో ఆశలు. అందులో సాకారమయ్యే వాటికన్నా నెరవేరేనివే ఎక్కువ. ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించే ఆర్థిక పద్దు లోక్సభ ఎన్నికలకు ముందు వచ్చే చివరి పూర్తి స్థాయి బడ్జెట్. ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ద్రవ్యోల్బణము అదుపులోకి రాలేదు. ఇప్పటికే అధిక రుణభారం మోస్తున్న ప్రభుత్వం పారిశ్రామిక వ్యవసాయ రంగాల అవసరాలు తీర్చగలిగే స్థాయిలో కేటాయింపులు చేయగలుగుతుందా అనేదే కీలక ప్రశ్న. అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరలు ఎక్కువగానే ఉన్నాయి. కోవిడ్ వల్ల దెబ్బతిన్న సరఫరా గొలుసులు ఇంకా గాడిన పడలేదు. ఆర్థిక మాధ్యానికి తోడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొత్త ప్రచన్న యుద్ధానికి దారితీస్తుందన్న ఆరోపణలు ముప్పరిగొంటున్నాయి. ఏటవాద 2014లో నరేంద్ర మోదీ సర్కార్ కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితుల్లో బడ్జెట్ ను సమర్పించాల్సి వస్తుంది. రుణ భారాన్ని తగ్గిస్తామని ఆర్థిక క్రమశిక్షణ తీసుకొస్తామని 2022 కల్లా రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామంటూ ఎన్డీఏ సర్కార్ వాగ్దానాలేవి నెరవేరలేదు. గత సంవత్సరం మోదీ ప్రభుత్వం పన్నుల ఆదాయాన్ని పెంచుకోగలిగినందువల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉంది. 2021తో పోలిస్తే 2022 డిసెంబర్ నాటికి కేంద్ర ప్రభుత్వం మొత్తం ప్రత్యక్ష పన్ను వసూలు 25.90% పెరిగాయి. రీఫండ్ల తర్వాత నికర ప్రత్యక్ష పన్ను వసూలు 19.81% పెంచాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 13,37,820 కోట్ల నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు సమకూరుతాయని గత డిసెంబర్లో అంచనా వేయగా వాస్తవంలో వసూళ్లు 14,00,000 కోట్లకు చేరవచ్చు. నిరుడు బడ్జెట్లో రాష్ట్రాలకు పెట్టుబడుల నిమిత్తం 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలను ఇస్తామని ప్రకటించారు. 1.07 లక్షల కోట్లను ఈ పథకం కింద కేటాయించి 2022 డిసెంబర్ మధ్యనాటికి 41,117 కోట్లను అర్హత కలిగిన రాష్ట్రాలకు విడుదల చేశారు. భారతీయుల దీర్ఘకాలిక ఆహార భద్రతకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వాలి. మన యువతకు వృత్తి నైపుణ్యాలను పెంచి వారి కోసం పెద్ద ఎత్తున శాశ్వత ఉద్యోగాలను సృష్టించాలి. విద్య వైద్యంపై ప్రభుత్వ పెట్టుబడులను పెంచడం దీనికి బాటలు వేస్తుంది. నూతన విద్యా విధానంలో ప్రతిపాదించిన లక్ష్యాలను అందుకోవాలంటే ఇప్పటి నుంచి 2030 వరకు ఏటా 6% జీడీపీని ఆధునిక విద్యా విధానాలపై వెచ్చించాలి. మరిన్ని పాలిటెక్నిక్లను ఇతర సాంకేతిక విద్యా శిక్షణ సంస్థలను స్థాపించి విద్యార్థులకు ఆధునిక నైపుణ్యాలను నేర్పాలి. ఉపాధ్యాయులకు అధునాతన శిక్షణ ఇచ్చి వారి బోధనా నైపుణ్యాలను ఇనుమడింపచేయాలి. సామర్థ్యానికి తగినట్లు జీతభత్యాలు పెంచాలి. పంట దిగుబడులు తగ్గుతున్న నేపథ్యంలో వ్యవసాయ పరిశోధనలపై పెట్టుబడులను అధికం చేయాలి. ఓట్లను ఆకర్షించడం కోసం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని పలు రాష్ట్రాలు భావిస్తున్నాయి. దానివల్ల ఆ రాష్ట్రాలు ఆర్థికంగా దివాలా తీయక తప్పదు. దీన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులతో పాటు ప్రైవేట్ ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాలి. ఇటువంటి పకడ్బందీ చర్యలతో కేంద్ర బడ్జెట్ రూపుదిద్దుకోవాలి.